హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే కౌశికి చాలా సంతోషంగా ఉంటుంది. ఇక అప్పుడే సుధాకర్ అందరూ వచ్చేసి హాల్లో ఉంటారు. అప్పుడు సుధాకర్ కౌశికి పక్కన కూర్చుంటూ ఉంటాడు. అప్పుడు జగదాత్రి అలాగే కేదార్ ఇద్దరు ఎంతో ఆనందంగా ఉంటారు. ఇక అప్పుడు కౌశికి ఇలా అంటూ ఉంటుంది, ఈరోజు మన ఛానల్లో టెలికాస్ట్ అయ్యే వీడియో వల్ల మన ఛానల్ ఎక్కడికో ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటే, ఇక అప్పుడే కౌశికి అలా చెప్తూ ఉన్నప్పుడు జగదాత్రి అంటుంది, అవును వదిన, నిజంగానే మంచి పేరు వస్తుంది అని అంటే, కేదార్ అంటాడు, ఈ దెబ్బతో ఇక అక్క ఎంతో హై లెవెల్కి వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటే, నిషి అంటుంది, ఎందుకు అప్పుడే భుజాలు ఎవరి భుజాలు వాళ్ళే తడుముకుంటారు, అప్పుడే కాదులేండి వీడియో టెలికాస్ట్ అయితే సరిపోతుందా, ఆ వీడియోకి సంబంధించినవి కొన్ని నిజాలు అబద్ధాలు బయటపడాలి కదా, ఆ తర్వాత వీడియో ప్లే అయిన తర్వాత ఇంకా అంతా మంచి జరిగితే అప్పుడు మీ భుజాలు మీరు చదువుకోండి, అప్పటిదాకా సైలెంట్గా ఉండండి అని అంటూ ఇలా అనేస్తుంది నిషి. అలా అనేసరికి ఇక అప్పుడే జగదాత్రి అందరూ అలా సీరియస్గా చూస్తూ ఉంటారు. అప్పుడు సుధాకర్ ఇలా అంటాడు, ఏంటమ్మా నిషి ఎప్పుడు ఇదే గొడవ అని అంటూ ఉంటే, నేనేం మాట్లాడాను మావయ్య గారు, నేనేమీ అనలేదే, ఇంకా అప్పుడే ఎవరి డప్పు వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు అంటున్నాను, ఒకవేళ జరగరాంది ఏమైనా జరిగి పెద్ద ప్రమాదం వస్తే అప్పుడు ఎవరు బాధ్యత అని అంటూ ఉంటే, చిన్నదానివైనా మంచి మాట చెప్పావమ్మా అని అంటూ వాళ్ళ అత్తయ్య అలా మాట్లాడుకుంటూ అక్కడికి వచ్చేస్తుంది. ఇక అప్పుడే అయినా తను నిషి చెప్పిన దాంట్లో తప్పేం ఉందిలే, ఏం కాదు, ఇంట్లో మంచి పేరు వస్తే మంచిదే కానీ దానికంటే ముందు వచ్చే ప్రమాదాలని గుర్తించడం అని చెప్తుంది, అంతే కదా, ఇంట్లో మంచి పేరు పక్కన పెట్టండి ఇంకా ఏమి అని అంటూ ఇలా తిరిగేసరికి పోలీసులు వస్తారు. ఇక పోలీసులు అదేంటి ఇంటికి పోలీసులు వస్తున్నారేంటి అని అంటూ అనేసరికి ఇక అప్పుడే అందరూ అటువైపు చూస్తారు. కౌశికి అంటుంది, అదేంటి పిన్ని అలా మాట్లాడతావేంటి, పోలీసులు రావటం ఏంటి అని అంటే, అదే అమ్మి చూడు అని అంటూ ఉండగానే పోలీసులు లోపలికి వచ్చేస్తారు. కౌశికి గారు మీరు అని అంటూ ఉంటే, మీరే ఎందుకు వచ్చారు చెప్పండి, మా ఇంటికి రావాల్సిన అవసరం ఏంటి, మేము ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదే అని అంటూ కౌశికి అంటే, అప్పుడే ఇలా అంటూ ఉంటుంది వైజయంతి, నువ్వు అప్పుడే ఎందుకు అడుగుతావమ్మి, అసలు ఎందుకు వచ్చారో చెప్పనివ్వు అని అంటే, మీరు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదు మేడం, కానీ మీ మీదే కంప్లైంట్ ఇచ్చారు అందుకే వచ్చాం అని అనేసరికి, మా మీద కంప్లైంట్ ఇచ్చారా అని కౌశికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే అవును మీ మీదే కంప్లైంట్ వచ్చింది మేడం అని అంటే, ఎవరిచ్చారు అని అనేసరికి, ఇక మినిస్టర్ గారు ఇచ్చారు, మీరు ఏదో వీడియో ప్లే చేశారంట, ఆ వీడియోకి సంబంధించి తనది తప్పేమీ లేదని, తన వల్ల తనకి మీ వల్ల నష్టం జరిగిందని అందుకే తను మీ మీద కేసు పెట్టారు అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కౌశికి, జగదాత్రి అందరూ కూడా. ఇక అప్పుడే నిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది జగదాత్రి, చూడండి మినిస్టర్ గారు కావాలని ఇలా చేశారనుకుంటా, మినిస్టర్ గారివి చాలా తప్పులు ఉన్నాయి, ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి మినిస్టర్ గారు ఇలా చేసినట్టున్నారు, అదంతా నిజం కాదు అని అనేసరికి ఇక అప్పుడే నిషి అంటుంది, నిజం కాదని నువ్వెలా చెప్తావు, వాళ్ళు వచ్చారు కదా. అప్పుడే నిషి అంటుంది, ఇక కాసేపు మీరు ఆగుతారా, అక్కడ ఏం జరుగుతుందో వింటారా అని అనేసరికి ఇక అప్పుడే పోలీస్ ఆఫీసర్, అవును మేడం మీరు ప్లే చేసిన వీడియో, మీ ఛానల్లో ప్లే చేసిన వీడియో అంటే డూప్లికేట్ అంట, అది ఒరిజినల్ కాదంట, అయినా దానివల్ల తనకు పరువు నష్టం జరిగిందని మీ మీద కేసు పెట్టారు మేడం అని అనేసరికి, అదేంటి కాదు అది నిజం కాదు, మేము కరెక్ట్గానే అన్ని చెక్ చేయించాకనే చేశాం, మా జగదాత్రి వల్ల 2 రోజులు జరగాల్సింది 1 గంటలో 1 రోజులో జరిగిపోయింది అని సంతోషించిన కౌశికి టెన్షన్ పడుతూ, లేదు లేదు అది నిజం కాదు అని అంటూ చెప్తూ ఉండగానే ఇక అప్పుడే జగదాత్రి అంటుంది, చూడండి ఆఫీసర్ తను కావాలని మినిస్టర్కి కావాలని అలా చేస్తున్నాడు, మీరు తన మాటలు పట్టించుకోకండి, మీరు కావాలంటే చెక్ చేసుకోండి అని అంటే, అప్పుడు సుధాకర్ అంటాడు, మీరు ఎంతకీ అమ్ముడుపోయారు పోలీస్ ఆఫీసర్, మీరు కూడా ఆ పొలిటికల్ లీడర్స్తో చేతులు కలిపి మీరు ఇలా చేయకండి అని అంటూ చెప్తూ ఉండగానే ఇక అప్పుడే ఆలోచిస్తూ సీరియస్గా టెన్షన్ పడుతూ ఇలా అంటూ ఉంటుంది కౌశికి, చూడండి మీరు తప్పుడు సమాచారంతో వచ్చారు, మీరు కరెక్ట్గా తెలుసుకోండి అని అంటే, లేదు మేడం మేము కరెక్ట్గానే అన్నీ పక్క ఇన్ఫర్మేషన్ పక్క అన్నీ తెలుసుకొని వచ్చాం, కావాలంటే మీరు ఆ వీడియోని చూడండి ఇది ఒరిజినల్ అని అంటూ టీవీలో ప్లే చేస్తారు, ఇక ఇది డూప్లికేట్ అని అంటూ అది ప్లే చేస్తారు, మీరు చేసింది ఇది డూప్లికేట్ మేడం అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా కౌశికి అంతా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే కౌశికి ఇలా అంటూ ఉంటుంది, అయితే ఇప్పుడు ఆ విషయం గురించి కరెక్ట్గా నేను కనిపెడతాను అని అంటే, లేదు మేడం మేము కేసు పెట్టినందువల్ల అరెస్ట్ వారెంట్తో కూడా వచ్చాం, మీరు మాకు సపోర్ట్ చేయాలి మేడం ప్లీజ్ అని అంటూ ఆ పోలీస్ ఆఫీసర్ అంటే, నాకు దయచేసి ఒకరోజు టైం ఇవ్వండి, నేను నిజాలేంటో బయట పెడతాను, దీని వెనకాల ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది, మేము చెక్ చేయించింది ఒరిజినల్ వీడియోనే, అయినా సరే మాకు ఇలా అనిపించింది అంటే దానికి కారణం మీరే, అంటే అతనే మినిస్టరే కాబట్టి దాని గురించి నేను తెలుసుకోవాలి
అని అంటూ చెప్పేసరికి, సరే మేడం, మీరు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఏదోలాగా మేనేజ్ చేసుకుంటాను. రేపటి వరకు మీరు నిరూపించకపోతే మాత్రం మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది మేడం, ప్లీజ్ మీరే తొందరగా ఏదో ఒకటి కనిపెట్టండి అనేసి అతను వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేసరికి ఇక అప్పుడే కౌశికి చాలా టెన్షన్గా కుప్పకూలిపోయి అలా కూర్చుంటుంది. ఇక అప్పుడే నిషి ఇలా అంటూ ఉంటుంది, చెప్పాను కదా ఇప్పుడు, ఇంతకుముందే చెప్పాను ఇలా జరుగుతుందని, కానీ నా మాట ఎవరూ వినలేదు. ఇప్పుడు చూడండి, మీ దాకా వచ్చేసరికి సరిపోయిందా అని అంటూ నిషి అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే సుధాకర్ లేచి, అమ్మా నిషి, ఇప్పుడు గొడవ పడేది ఇంకా ఒకరిని విమర్శించేది సమయం కాదమ్మా, ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి నువ్వు తోడుగా ఉండాల్సిన సమయంలో ఇలా గొడవలు చేస్తావేంటి అని అనేసరికి అప్పుడే ఇలా అంటూ ఉంటుంది నిషి. అవును గొడవలు చేస్తానంటే నేను చెప్పాను, ముందే నా మాట విన్నారా అని అంటే అప్పుడే యువరాజ్ ఇలా అంటాడు, అవునక్క నువ్వు నిషి మాట వినుంటే బాగుండేది అని అంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, చూడు నువ్వు నా మాట వినకపోయినా పర్వాలేదు, కాకపోతే ఇలా మాట్లాడటం మాత్రం నాకు సరిగా అనిపించట్లేదు అని అంటూ సీరియస్గా అనేసి సుధాకర్ అంటాడు, నువ్వు బాధపడకమ్మా, వీళ్ళ మాటలేం పట్టించుకోకు, ఆడు మినిస్టర్ ఏదో చేసినట్టున్నాడు అని అంటూ ఉంటే ఇక అప్పుడే కౌశికి, అసలు ఏం తప్పు చేశాం బాబాయ్, మన మీద కేసు పెట్టడం ఏంటి అని అంటే నిషి ముందుకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది, చూడు నువ్వు అనవసరంగా నాకు మాట ఇచ్చేసావు, అసలు దీనికి పూర్తి బాధ్యత అంతా నీదే అని చెప్పావు వదిన, అయితే నువ్వు సీఈ పోస్ట్కి రిజైన్ చేయాల్సిందే, రేపటి వరకు నువ్వు నిరూపించకపోతే సీఈఓ పోస్ట్కి రిజైన్ చేయి అని అంటూ నిషి అంటే అప్పుడు జగదాత్రి అంటుంది, నిషి వదినతో ఏంటి అలాగైనా మాట్లాడేది అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు కౌశికి అంటుంది, చేస్తాను, నేను నిరూపించుకోకపోతే, నా తప్పేమీ లేదని నిరూపించుకోకపోతే సీఈఓ పోస్ట్కి నేనే రిజైన్ చేస్తాను అని అంటూ కౌశికి అంటుంది. అప్పుడే జగదాత్రి అలా కాళ్ళ దగ్గర వచ్చి కూర్చొని కింద కూర్చొని ఇలా చేతి పట్టుకొని, వదిన నేను మీకు మాట ఇస్తున్నాను వదిన, మిమ్మల్ని ఆ పోస్ట్ నుంచి కిందకి దిగజారనివ్వను, మీరు ఒక్క స్థాయి కూడా ఒక్క మెట్టు కూడా కిందకి రాకూడదు, మీరు అదే హై స్థాయిలో ఉండాలి, మిమ్మల్ని ఎవరు ఏమన్నా ఎవరు సపోర్ట్ చేసి చేయకపోయినా నేను మీకు సపోర్ట్ చేస్తాను వదిన, మీరు బాధపడకండి, ఈ విషయంలో మీకు నేను తోడుగా ఉంటాను అని జగదాత్రి కేదార్ ఇద్దరు చెప్తారు. అప్పుడే కౌశికి బయటికి వెళ్ళిపోతుంది హ్యాపీగా. ఇక అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు పైకి వెళ్ళిపోతారు. ఇక అప్పుడే కాచి ఇలా అంటూ ఉంటుంది, ఏంటమ్మా వీళ్ళు ఇంత జరిగినా కానీ మళ్ళీ అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అని అంటే, ఇక అప్పుడే పోనీ లేవే, మనకి ఏదైతే ఏంది, ఆ కౌశికి గోల తప్పితే చాలు అని అంటూ వైజయంతి అంటుంది. ఇక అప్పుడే ఇలా అంటాడు సుధాకర్, అసలు మీరు మనుషులేనా, అసలు ఇంట్లో వాళ్ళకి ఇలా కష్టంలో ఉన్నప్పుడు సపోర్ట్ చేయాల్సింది పోయి, తోడుగా ఉండాల్సింది పోయి ఇంకా బాధ పెడతారా, మీరు అసలు మనుషులేనా అని అంటూ తిట్టేసి సుధాకర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే కౌశికి ఇంకా వీళ్ళంతా అలా ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. కౌశికి బయటకు వచ్చి బాధపడుతూ ఉంటే జగదాత్రి కేదార్ ఇద్దరు రాగానే ఇక అక్క అని చెప్పి కేదార్ అనగానే, ఎవరు మీరంతా, ఎవరు జగదాత్రి, ఎవరు మీరిద్దరు, అసలు మీరు నా దగ్గర నాకు ఇలా సపోర్ట్ చేయటం ఏంటి, మీరిద్దరు ఎవరు అసలు అని అంటూ సీరియస్గా అడిగేసరికి ఇద్దరు కంగారుగా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి వదిన అలా మాట్లాడతావు అంటే, అవును జగదాత్రి, మీరిద్దరూ ఎవరని నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఇంట్లో నాకు అన్నిటికీ సమస్యలకి తోడుగా ఉంటున్నారు, కానీ నా ఇంట్లో వాళ్ళే నన్ను నమ్మట్లేదు, నా ఇంట్లో వాళ్ళే నన్ను బాధ పెడుతున్నారు, ఒక్క మాట కూడా వాళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదు, ఎందుకు నాకు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, ఎందుకు నన్ను విమర్శిస్తున్నారు, ఎందుకు అలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు జగదాత్రి అని కౌశికి బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది, చూడు వదిన, వాళ్ళు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మీకు నేను ఉన్నాం, అయినా ఇప్పుడు సపోర్ట్ గురించి పక్కన పెట్టండి, మనకున్నది ఒకే ఒక్క రోజు టైం కాబట్టి మనం వెంటనే ఈ రోజుని మనం వినియోగించుకోవాలి వదిన, లేదంటే మీరు రేపు అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక అంతలో అసలు ఆ ఒరిజినల్ వీడియో ఏమైంది అని అంటూ ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ మీనన్ని చూపిస్తూ ఉంటారు. అంతలో మినిస్టర్ కాల్ చేస్తాడు కౌశికి, ఏంటమ్మా కౌశికి ఎలా ఉంది ఇప్పుడు అని అంటూ ఇలా ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే కౌశికి అలా చూస్తూ, ఏ మినిస్టర్ ఎందుకు నాకు కాల్ చేస్తావని సీరియస్గా అంటూ ఉంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది జగదాత్రి, ఇక్కడ ఇవ్వు వదిన నేను మాట్లాడతాను అనేసి జగదాత్రి ఫోన్ తీసుకుంటుంది. ఇక అప్పుడే మినిస్టర్ గారు, ఏంటి మీరెందుకు కాల్ చేశారు అని అంటే, నువ్వెవరు అంటే మా కౌశికి వదినకి బాగా కావాల్సిన దానిలే, అయినా నువ్వు ఫోన్ చేసి ఇలా మాట్లాడాల్సిందేంటి అని అంటే, ఏంటి కౌశికి నీకు భయపడి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళావా అంటే కౌశికి ఫోన్ తీసుకొని ఇలా అంటూ ఉంటుంది. ఈ కౌశికి ఎప్పుడూ భయపడేది లేదు, అయినా నీ దగ్గర భయపడాల్సిన అవసరం నాకేంటి అని అంటే, చూడు నువ్వు నన్ను ఎంత ఇంటికి దిగజార్చావో, నిన్ను అక్కడికి తీసుకొస్తాను అందుకే ఇలా చేశాను, లేదంటే నాకు 50 కోట్ల డబ్బు ఇచ్చేసి అలాగే నీ మీద కేసు పెట్టాను కదా అది రివర్స్ తీసేసుకుంటాను అని అంటూ చెప్పేసరికి, లేదంటే
సరే నీ మీద కేసు పెట్టి నిన్ను లోపలికి పంపించేస్తాను అని అంటూ ఉంటే, ఇక అప్పుడే కౌశికి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి నా మీద కేసు పెడతావా, అయినా నీకు డబ్బులు ఇస్తానా, నేను ఇవ్వను అని అంటూ సీరియస్గా నిజాలేంటో నిరూపించి నిన్ను లోపలేస్తాను అని అంటే, నువ్వు ప్లే చేసింది ఒరిజినల్ వీడియోని, కానీ నేను ఇచ్చి ఆ వీడియోని డూప్లికేట్ వీడియోగా ప్లే చేయించాను అని అంటూ చెప్పేసి, ఇంకా నువ్వేం చేస్తావో చూస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక అప్పుడు జగదాత్రి ఆలోచిస్తూ ఉంటుంది, అవును వదిన, మనకి మినిస్టర్ ఒక మంచి క్లూ ఇచ్చాడు అని అంటూ చెప్తూ, మన దగ్గర ఉంది ఒరిజినల్ వీడియో, అతని దగ్గర ఉంది డూప్లికేట్ వీడియో, అదే ప్లే చేస్తాను అని చెప్తున్నాడు కదా, ఇప్పుడు మీ దగ్గర కేదార్ దగ్గర వీడియో ఉంటుంది కదా వదిన అనేసరికి, ఇక అప్పుడే కౌశికి సరే అని ఓపెన్ చేసి చూసేసరికి వీడియో డెలీట్ అయి ఉంటుంది. ఇక అప్పుడు కేదార్ కూడా ఓపెన్ చేసి చూస్తాడు, అది కూడా డెలీట్ అయి ఉంటుంది. ఇదేంటి మన ఇద్దరు ఫోన్లలో ఎలా డెలీట్ అయ్యాయి అని అంటూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఎవరు డిలీట్ చేశారు అని అంటూ ఆలోచిస్తూ ఉండగానే యువరాజ్ ఇట్స్ మీ అని అంటాడు. ఇక అలా కూర్చొని యువరాజ్ని ఎలా డిలీట్ చేస్తాడో చూపిస్తారు. కేదార్ వాటర్ తాగడానికి డైనింగ్ టేబుల్ దగ్గర ఫోన్ పెట్టి ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చి వాటర్ తాగేలోపు వీడియోని డిలీట్ చేస్తాడు యువరాజ్. అలాగే కౌశికి ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ ఫోన్లో ఉన్నది డిలీట్ చేసేస్తాడు. ఇక అలా ఆ రకంగా యువరాజ్ డిలీట్ చేసేస్తాడు. ఇక ఈ జగదాత్రి వెంటనే, మీరు బాధపడకండి వదిన, మనం ఆఫీస్కి పంపించాం కదా, అది ఒరిజినల్ వీడియోనే కదా, మనం దాని గురించి ఎంక్వైరీ చేద్దాం అని అంటూ ఇక జగదాత్రి ఫోన్ చేసి వీడియో ఉందా అని ఇలా అడుగుతూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.